విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థులతో గరివిడి పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మరియు వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించినప్పటికీ కలిసికట్టుగా అందరూ పనిచేసి జెడ్పీటీసీ ఎంపీటీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అలాగే ఆ పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రజలతో మమేకమై వైఎస్ఆర్సీపీ బలపరిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ అభ్యర్థిని వలిరెడ్డి శిరీష మరియు మండల ఎంపీటీసీ అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా మీరు ఎక్కడైనా మాకు ఫలానా దగ్గర రండి, ఇబ్బంది ఉంది అంటే ఏ టైం అయినా ఏ రాత్రి అయినా మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో పాలవలసలో ఇబ్బంది ఉందంటే రాత్రి 8 అప్పుడు 9 అప్పుడు పాలవలస కూడా కౌంటింగ్ సమయంలో వెళ్ళాం. అలాగే మరి రాయవలసలో ఇబ్బంది ఉంటే రాయవలసలో కూడా ఇబ్బంది ఉందంటే వెళ్ళడం జరిగింది. మండలంలో ఉన్న 18 పంచాయతీలు కూడా మేము ఈరోజు పేర్పులో కానివ్వండి, మేము అన్ని పంచాయతీలు కూడా ఎన్నికల సమయంలో తిరగడం జరిగింది. ఏదైతే లోపాలన్నా కొన్నిటి వరకు లోపాలు సరి చేసుకోగలిగాం. మరి పర్లోని మరి ముగ్గురిని మేము లాస్ట్ వరకు కూడా పంచాయతీ ప్రెసిడెంట్గా నిర్ణయించకపోవడం వల్ల మనం పర్లో పోవడానికి కారణం. పర్లో నేను 2 సార్లు వెళ్ళాను. మరి మీటింగ్కి రమ్మని చెప్పి అక్కడ మనుషులు లేకపోయినప్పటికీ కూడా నేను కూర్చొని మళ్ళీ మనుషులందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ అందరితో కూర్చొని పెట్టి మీటింగ్ పెట్టించి ప్రయత్నం చేసాం. అది కొద్ది 12 ఓట్లతోనే పర్లో పోవడం జరిగింది. రాయవలసలో కూడా అతి తక్కువ ఓట్లతో 12 ఓట్లతో పోయింది. మరి పాలవలసలోని అది పెద్ద పంచాయతీ, 5000 ఓట్లతో మనం పోవడం జరిగింది. మరి కర్లా చూసుకుంటే ఏ రోజు కూడా మనం మేము రాజకీయాల దగ్గర పుట్టిన దగ్గర నుంచి తీసుకున్నాం పెట్టారు. అలాగే మీరు కూడా మీకు మీ గ్రామాల్లో ఎన్నికలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ ఎన్నికలేని కొత్త కాదు. చాలా మంది చాలా ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు, చాలా ఎన్నికల్లో అక్కడున్న చాలా మంది ఎన్నికల్లో గెలిపించిన వాళ్ళు, అనేక రకాలైన ఎన్నికల్లో వివాహాలు చేసిన వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ. అయితే ప్రతి ఎన్నికలు వచ్చేటప్పుడు ఒకసారి అందరూ సమావేశం పెట్టుకోవడం, ఆ సమావేశంలో గతంలో జరిగిన విషయాలు కానీ రేపు జరగబోయే విషయాలు కానీ ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలి, ప్రజల్ని కార్యకర్తలని నాయకులను ఎలా సమన్వయపరచుకోవాలి అనే విషయాల మీద దిశానిర్దేశం చేయడం అనేది మరి పెద్దలుగా మాకున్న బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే మళ్ళీ ఈరోజు ఒకసారి కూర్చున్నాం. అతి తక్కువ సమయం ఉంది మనకి. మరి 8వ తారీఖు అంటే వాళ్ళు ఆపిటికి 2వ తారీఖు అయిపోయింది. మళ్ళీ 5 రోజులు మాత్రం కాలం మాత్రం ఉంది. ప్రచారం అయితే 4 రోజులే ఉంది. అయితే ప్రచారం కావాలి లేదా అభ్యర్థులు మనం వెళ్ళాలి లేకపోతే మన గుర్తు ఏదో ప్రజలకు తెలియదు అనుకునే భావన అవసరం లేదు.